मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चंपुतानंटू सोशल मीडिया पोस्ट पेट्टिन व्यक्तिनि सीआईडी पोलीसुलु अरेस्ट चेसिन नेपथ्यंलो इलांटि पद्धति मानुकोवालंटू राजमहेंद्र विद्या संस्थल चैर्मन टीके विश्वेश्वर रेड्डी तीव्रंगा हेच्चरिंचारु। ई संदर्भंगा आयन स्थानिक प्रेस क्लब्लो मीडियातो मात्लाडारु। మన పవర్ కళ్యాణ్కి వీరాభిమానిని అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది। జగన్ని మానవభావంతో చంపండి, నేను కూడా మానవభావంతో జగన్ చంపించేస్తానని చెప్పి వాట్సాప్లో పెట్టాను। అరే బాబు నువ్వు ఎవడో నాకు తెలియదు కానీ మన రాజమండ్రి నగరంలో ఇంకా బాపులేసుకుని సంస్కృతి కానీ నవరుకుని సంస్కృతి కానీ సంపూరి సంస్కృతి కానీ లేదు। నువ్వేదో జగన్ని బాపులేసేస్తావు, జగన్తో మానవభావంతో చంపించేస్తావు అంటే ఇక్కడ గాజులు తొలగించి కూర్చున్నాడు ఎవడలేడు। అటువంటి బాంబులు ఏమని చెప్తే ఫస్ట్ మీ ఇంటి మీద బాంబు వేస్తే మీ కుటుంబ మొత్తం లేచిపోద్ది। మేం కోరేది ఏంటంటే ఈ రాజమండ్రిలో ఎన్ని తిట్టుకున్నా ఎన్ని విమర్శించుకున్నా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరు అంటే జనసేన అంటే బీజేపీ వాళ్ళు ఎవరు అంటే మేము ఒకరికొకరు ఏ మాట్లాడుకుంటాం తిట్టుకోవడం తప్ప నరుక్కోవడం బాంబులు వేసుకునే సంస్కృతి లేదు। అటువంటి సంస్కృతికి మేము పూర్తిగా వ్యతిరేకం। మా పార్టీలో వాళ్ళు ఎవరైనా సరే అటువంటి సంస్కృతిని తీసుకొస్తారంటే ఊరుకునే పరిస్థితి ఉండదు। మరి ఆల్రెడీ ఈ పవన్ పర్యాద వాడిని పోలీసులు సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసి శుభ్రంగా చెంత కొడితే నేను జనసేన పార్టీ కార్యకర్తలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది। దయచేసి ఎవరు కూడా మరి జగన్ని చంపేస్తాం ఆయన చెప్పేస్తాం ఏంటి చంపేటోడి ఈజీ కొంత మానవం చేస్తాం ఏదైనా ఆఫ్ఘనిస్తానా లేకపోతే పాకిస్తానా అలాంటి పిచ్చి పిచ్చి అహాలు అయితే ఎవరిని కూడా ఏ పార్టీ వాడైనా సరే ఎవరినైనా సరే మరి టాలరేట్ చేసి ప్రసక్తే లేదు। కాబట్టి దయచేసి మరి అటువంటి ఏమి చేయొద్దు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం। ఇక ఫైనల్ ఏంటంటే మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ జగన్ వస్తాడని చెప్పి ఆయన అనౌన్స్ చేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది। ఈ సభాముఖంగా మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే అందరూ తెలుసుకోదండి ఏడు తెలియదండి మీరు గ్రూప్ లో పెడితే వచ్చేస్తారు మన ఇంతుంది కదా ఇదే మన వీడియో యూట్యూబ్ దాంట్లో పెడితే వచ్చేస్తారు రామనారాయణ యూట్యూబ్ పట్టింది। తర్వాత మన నిన్ననే ప్రెస్ నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి జీవి అరస్ కుమార్ గారు కూడా యాక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే తెలుగుదేశం హయాంలో పడగొట్టేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాంస్య విగ్రహం పెట్టిస్తారు కొవ్వూరు పంచాయతీ కార్యాలయం ఎదుర్కొని అని చెప్పి అనౌన్స్ చేయడం వల్ల హ్యాక్సాప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మన జీవి అరస్ కుమార్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు। ఆయనకి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈవేళ మరి జగన్ గారికి ఎడ్డింగ్ ఒకటి పెట్టారు నాకు ఎడ్డింగ్ ఒకటి చూసాను